ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ వీళ్ళు ముగ్గురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చరిత్ర వీరిలో సూపర్ స్టార్ కృష్ణ గారు సువర్ణాక్షరాలతో లిఖించబడే ఒక గొప్ప మహా వ్యక్తి ఆయనతో నేను ఇంతకుముందు టూ థౌజండ్ టూ థౌజండ్ ఇయర్స్ అనుకుంటాను నెహ్రూ సినిమా చేశాను అది పెద్ద సెన్సేషన్ సూపర్ హిట్ అయిన సినిమా అది ఆ చిత్రంతో నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను డైరెక్టర్గా నేను ముందుకొచ్చాను అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ గారిని నేను కలిసినప్పుడు దానికి ముందు సినిమా పెట్టొల్లారా అనే సినిమాకి నేను వర్క్ చేసినప్పుడు ఆ సినిమా గురించి ఆయన తెలుసుకొని నాకు ఆయన పిలిపించి ఆదరించి ఆదరంగా నేను చెప్పిన కథ విని ఆయన నాకు డేట్స్ ఇచ్చి నన్ను ఆయన సపోర్ట్ చేశారు అలాంటి మహా వ్యక్తిని మనం ఈ చరిత్రలో నా లైఫ్లో నేను బ్రతికున్నంతకాలం నేను మర్చిపోలేను అదే సినిమాని నేను హిందీలో కూడా అమితాబ్ గారితో చేయాలని చాలా ప్రయత్నాలు చేసి ఆయనకి నేను ఆ చిత్రాన్ని నేను నార్త్లో అంటే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ గారికి నేను స్టూడియోలో నేను ఫిల్మ్ సిటీ స్టూడియోలో చూపించడం జరిగిందనమాట ఆయన కూడా చాలా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటూ ఆయన ఎంతో ఆయన ప్రశంసించారు అమితాబ్ బచ్చన్ గారు కూడా అట్లాంటి మహా వ్యక్తి మహానటుడు చాలా గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు చనిపోయారని తెల్లవారుజాన్న నాలుగు గంటలకి ఆయన గుండెపోటుతో మరణించారని తెలిసి నేను చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ నిజంగా ఒక మహా నటుడిని మహా వ్యక్తిని గొప్ప సువర్ణక్షాలతో లిఖించబడ్డ చరిత్ర గల ఒక గొప్ప సూపర్ స్టార్ వ్యక్తిని మనం కోల్పోవటం తెలుగు సినిమా చరిత్రే కాకుండా టోటల్గా ఇండియా తెలుగు ఇండియా చరిత్రలోనే ఇండియా ఫిలిమ్స్ చరిత్రలోనే ఇదంతా కూడాను బాధాకరణ విషయం ఆయన కోల్పోవటం అనేది మళ్ళీ అలాంటి మహా మహానటులు మహా వ్యక్తి మళ్ళీ రారు అలాంటి ఆయనకి నా హృదయపూర్వకంగా ఆయనకి శ్రద్ధాంజలి కట్టిస్తూ నేను ఫీల్ అవుతూ బాధపడుతున్నాను